రేపు ఉదయం 9 గంటలకు CLP సమావేశం కానుందని MLC పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఎర్రజొన్న పసుపు రైతుల గిట్టుబాటు ధరపై సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరిచేలా బడ్జెట్ ఉండాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలను కనీసం వారం రోజులు జరిగేలా చూడాలని కేసీఆర్ ను కోరారు. రేపు ఉదయం 9:30కి సిఎల్పి మీటింగ్ అవుతుంది అసెంబ్లీ నెంబర్ 1 హాల్లో. అన్ని రకాల చర్చలు అందులో తీసుకొని మా వ్యూహం ఏంటి, ఏం మాట్లాడాలా, ఎట్లా నిబంధనలకు అనుగుణంగా ఎట్లా చేయాలనేది ఒకటి డెసిషన్. రైతులు ఎర్రజొన్నల సమస్య, గిట్టుబాటు ధర రాకపోవటం, రైతు బంధు చెక్కులు సరిగ్గా అందకపోవటం, ఎమర్జెన్సీ వార్డ్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు, అనేక ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇప్పటికీ మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది సెషన్ కనీసం ఒక వారం 10 రోజులు జరిగేటట్టు చూడవలసిందిగా విజ్ఞప్తి.